Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. KCR versus Jagan, Madhyalo BJP Kirikiri. KCR Uddu, Jagan Muddu, Ide Taraha Rajakyam, Kendraloni BJP Pedalu Chestunnara. జగన్ కు చేరువ కావడం ద్వారా ఏపీలో తమ ఉనికిని చాటుకోవాలని అనుకుంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ తో కయ్యానికి కాలు దువ్వి అక్కడ బలపడాలని భావిస్తున్నారా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. తాజాగా కేసీఆర్ ను కేంద్రం టార్గెట్ చేసింది. కొన్నాళ్లు క్రిందటి వరకు కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉండాలని భావించిన బీజేపీ తర్వాత మనసు మార్చుకుంది. జగన్ కు సానుకూలం కావడం ద్వారా ప్రధాన ప్రతిపక్షం అనే స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే తమ జట్టు కట్టిన పవన్ కళ్యాణ్తోనూ సైలెంట్ మంత్రాన్ని జపిస్తోంది. దీంతో పవన్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు తగ్గించేశారు. దీనివల్ల ఏపీలో జగన్ సర్కార్ బలపడినా తమకు ఎదిగేందుకు ఎలాంటి అవరోధాలు ఉండబోవని చెబుతున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి మోదీ పేరును కూడా తగిలించడం, ఇప్పుడు పేదలకు ఇస్తున్న ఇళ్ల విషయంలో కేంద్రానికి బెనిఫిట్ ఇస్తానని జగన్ హామీ ఇవ్వడం వంటి పరిణామాలు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా తమకు బలంగా ఉన్న నాయకుడు జగన్ అధికారంలో ఉంటే చాలనే అభిప్రాయంతో ఉన్నారు. అదే సమయంలో కేసీఆర్ విషయంలో కయ్యానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జగన్ చేసిన ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకున్న కేంద్రం తెలంగాణలో కడుతున్న నీటి ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాదు ఇటీవల కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో జరిగిన సమావేశంలోనూ జగన్ను ప్రస్తుతించకపోయినా అదే సమయంలో కేసీఆర్ను హెచ్చరించారు. అత్యంత ఎక్కువ కరోనా కేసులు వస్తున్న రాష్ట్రాల జాబితాలో, ముఖ్యంగా పరీక్షలు చేయని రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని ఆయన హెచ్చరించారు. ఆ వెంటనే గవర్నర్ కేసీఆర్పై నిప్పులు జరిగారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు కేంద్రం వ్యూహాత్మకంగా రాజకీయ కోణంలో రెండు తెలుగు రాష్ట్రాలపై చక్రాలు తిప్పుతోందనే భావన స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. రాజధాని విషయంలో జోక్యం చేసుకునేది లేదని అంటూనే చంద్రబాబు ఆనాడు తమకు చెప్పలేదని చెప్పడం ద్వారా తప్పు మాది కాదు, జగన్ది కాదు, ఏమైనా ఉంటే చంద్రబాబును అడగండి అనే ధోరణి వెనుక కూడా ఏపీలో జగన్కు సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మరి ఈ రాజకీయంగా ఎవరు ఎలాంటి మార్పుతో ముందుకు వస్తారో చూడాలి.